నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో సమస్యల పరిష్కారం కాస్తంత ఆలస్యమవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సిబ్బందితో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కార్యాలయంలో సిబ్బంది కొరత మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడ పనిభారం ఎక్కువ, స్టాఫ్ తక్కువ ఉన్నారని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. తహసీల్దార్ సెలవులో ఉన్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇటీవల పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో కీలకమైన ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయానికి సమస్యల వినతులు సైతం అదే స్థాయిలో వస్తున్నాయి. దీంతో అన్ని తానై ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాజేష్ విధులు నిర్వహిస్తున్నారు. వచ్చిన అర్జీదారులకు సమాధానమిస్తూ సిబ్బంది దిశానిర్దేశం చేస్తున్నారు. ఉన్న సిబ్బందితోనైనా సమర్థవంతంగా ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నప్పటికీ కొంత ఆలస్యమవుతుందని చెప్పవచ్చు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో తగినంత సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం కూడా శిథిలావస్థకు చేరి అధ్వానంగా ఉందని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమాన్ని ఎంట్రీ న్యూస్ రిజెక్ట్ చేసింది. ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాజేష్ తో మాట్లాడడం జరిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం. స్టాఫ్ అయితే సమృద్ధి లేదండి. సర్వేలు ఇన్ఛార్జ్ చేస్తున్నారు. పాత సర్వే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. అది సంఘంలో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సర్వేరు సుబ్బారావు గారు అని అది చీరలకు పాలకులు చేశారు. ఆయన నెల్లూరు రూమ్ తీసుకుంటూ ఆయన వస్తున్నాడు. సులే సర్వేస్ కూడా అందరినీ చీకర్ల ఇది చేస్తున్నారు. ఈ సర్వేస్ అతను కొత్త ఇన్ఛార్జిగా వచ్చి ఆయన చేస్తున్నారు. సర్వేస్ ఈఆర్ఓస్ అందరూ కూడా సఫిషియెంట్ ఉన్నారు. కానీ స్టాఫ్ కూడా అదే జూమ్ రెస్టారెంట్ లేక స్టాఫ్ స్పేస్ అయితే ఉందండి. అది జూమ్ రెస్టారెంట్ లేదు మాకు. ఓన్లీ సీల్ రెస్టారెంట్ ఆర్ఐ టీటీ తాగిన్నారు. తాగిన్నారు కూడా సర్వే ఉన్నారు. నేను ఎఫ్ఎస్సీ తాగిన్నారు. స్టాఫ్ స్పేస్ వల్ల కొద్దిగా పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా కానీ మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి